హైవేస్ ప్రస్తుతం నారాయణగూడలో మనం శాంతి థియేటర్ దగ్గర ఉన్నాం. ఈ శాంతి థియేటర్ చరిత్ర 50 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ రోజు అంటే గతకాలం హీరోల నుంచి ఇప్పుడు యంగ్ హీరోల వరకు ఇదే థియేటర్లో ఎన్నో సినిమాలు కూడా ఆడటం కూడా జరిగింది. ఎందుకంటే కరోనా రావడంతో పాటు గత 6 నెలల నుంచి థియేటర్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఈ థియేటర్స్ వచ్చేసి ఇక పూర్తిగా కనుమరుగైపోబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం టెక్నాలజీతో పాటు అన్నీ మారిపోతున్నాయి. రేపు ఈ థియేటర్స్ అన్నీ తీసేసి ఇదే ప్లేస్లో మల్టీప్లెక్స్లు కట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా మనకు తెలిసింది. కానీ చాలామంది ఈ థియేటర్స్ మీద వాళ్ళ అభిమానం ప్రేమ అయితే చుట్టుపక్కల ఉండే ప్రాంతం హైదరాబాద్లో చాలామంది శాంతి థియేటర్ అని తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. ఈ థియేటర్స్ మీద చాలా అభిమానం ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. అది త్వరలోనే ఇది పూర్తిగా తొలగించేసి ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా రాబోతుందని చెప్పి కూడా మనం విన్నాము. ఇప్పుడున్న జనరేషన్కి కానీ అప్పుడు గతంలో ఉన్న గత 50 సంవత్సరాల నుంచి కానీ ఇలాంటి బోర్డులు అయితే మనం చాలా చూసుంటాయి. ఈ బోర్డులు ఏంటంటే మనకి సినిమా షోస్ ఎన్ని థియేటర్ ఎంత టైము ఏంటి మొత్తం చెప్తూ ఉంటారు. టికెట్ రేట్స్ కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లాంటి చూసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత ఇలాంటి కౌంటర్లని మొత్తం మూసేయడం కూడా జరిగింది. ఇక ముందు మనం ఈ శాంతి థియేటర్లో ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా మల్టీప్లెక్స్ థియేటర్ రాబోతుంది. మల్టీప్లెక్స్ థియేటర్లో ఏంటంటే మొత్తం అడ్వాన్స్డ్ బుకింగ్ ఉంటాయి, ప్లస్ ఆన్లైన్ టికెటింగ్ ఉంటుంది. కానీ మనం పూర్తిగా అయితే చరిత్రను అయితే ఇంక మనం పూర్తిగా చరిత్రలో మిగిలిపోతుంది. శాంతి థియేటర్ అనేది పూర్తిగా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయే కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. చాలామంది అభిమానులు ఈ థియేటర్ మీద పెట్టుకున్న చాలామంది అభిమానులు అయితే దీని గురించి ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. శాంతి థియేటర్ అంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ నారాయణగూడ అనేది చాలామందికి తెలిసిపోయింది. ఇంకా ఇక ముందైతే ఇవన్నీ మనకి పూర్తిగా కనపడకుండా అయితే పోతున్నాయి. ఈ శాంతి థియేటర్ తీసుకుంటే ఆనాడు ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఈరోజు నాగ చైతన్య వరకు, ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు ఎన్టీఆర్ వరకు, సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు, ఇట్లా ఎవరిని తీసుకున్నా కానీ ఈ సినిమా థియేటర్ తోటి చాలా అనుబంధం అయితే ఉంది. ఇక్కడే 100 రోజులు ఫంక్షన్ జరిగి అభిమానులు ఇదే ప్లేస్లో చాలా సంబరాలు అయితే జరుపుకున్నారు. టోటల్గా గత 50 సంవత్సరాల నుంచి సినిమా అభిమానులకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్, ఇదే ఎంట్రీ ప్లేస్ కూడా ఇదే. కానీ ఇది పూర్తిగా రేపు మీరు కనుమరుగైపోతుంది. చాలామంది సినిమా అభిమానులతో పాటు సినిమా థియేటర్ల మీద చాలామంది సెంటిమెంట్ ఉంటుంది అభిమానులకి. ఓ శాంతి థియేటర్లో ఆడితే సినిమా 100 డేస్ ఆడుతుంది అని చెప్పి కొంతమంది సెంటిమెంట్ కూడా ఉంటుంది. చాలామంది ఈ థియేటర్స్ కనుమరుగవుతున్నాయంటే పూర్తిగా చాలా బాధపడుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం లోపల థియేటర్ లోపల ఎలా ఉంది, థియేటర్ పరిస్థితిని కూడా ఒకసారి మనం చూద్దాం. గతంలో ఈ చుట్టుపక్కల చూసుకుంటే శాంతి థియేటర్ ఈ 50 సంవత్సరాల నుంచి ఇదంతా మొత్తం చుట్టుపక్కల మొత్తం ఖాళీ ప్లేసు. బట్ ఇప్పుడు ఈ శాంతి థియేటర్ ఇక్కడ ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి ఈ ఏరియా మొత్తం పూర్తిగా డెవలప్ అయిపోయింది. పూర్తిగా మెట్రో స్టేషన్ వచ్చింది. చుట్టుగా ఇప్పుడు కనీసం ఒక జాగా ఖాళీ జాగా కూడా లేకుండా మొత్తం అపార్ట్మెంట్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ పూర్తిగా క్లౌడ్ అయితే మొత్తం పూర్తిగా పెరిగిపోయింది. దీనికి నాంది అయితే కేవలం ఏరియా డెవలప్ అవడానికి ఇక్కడ శాంతి థియేటర్ ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి ఏరియా డెవలప్ అయిందని చెప్పి కూడా యాజమాన్యం కూడా ఇక్కడ నుంచి చెప్తుంది మనకి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నారు కదా ఈ సినిమా థియేటర్ చరిత్ర ఏంటి, అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ థియేటర్లో ఎన్ని సినిమాలు ఆడాయి, ఆ రోజు అగ్రనటుల నుంచి ఈరోజు యంగ్ హీరోల వరకు ఇక్కడ ఎన్నో అవార్డ్స్ కూడా ఇక్కడ ఈ థియేటర్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ తీసుకుంటే 1 కృష్ణగారి సినిమా ఆ రోజు 100 డేస్ ఫంక్షన్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది 100 డేస్ ఫంక్షన్ ఇక్కడ జరిగింది. ఆ రోజు ఈ సినిమా ఎంత బంపర్ హిట్ అయిందో కూడా మనకు తెలిసిందే. ఇక్కడ 100 రోజుల ఫంక్షన్ కూడా జరిగింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు అండ్ కృష్ణ గారు చాలామంది ఇక్కడికి అవార్డు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత మనం ఇంకోటి తీసుకుంటే ఇంట్లో రామయ్య విధిలో కృష్ణయ్య, ఆ రోజుల్లో ఈ సినిమా కూడా చాలా బంపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత గోరింటాక్ కానీ, తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ కానీ, ఇక్కడ తీసుకుంటే ఇష్క్ కానీ, ఈ రోజుల్లో సినిమాలు ఎగిరే పావురుమ, సీతారత్నం గారి అబ్బాయి కానీ, ఇక్కడ మొత్తం ఓవరాల్ ఎన్ని తీసుకున్నా కానీ బొబ్బిలి బ్రహ్మణ్య కూడా ఆ రోజులో ఎంత హిట్ అయింది కూడా మనం చూసుకోవచ్చు. ఇది అదే బొబ్బిలి బ్రహ్మణ్య ఇదే థియేటర్లో 100 రోజులు కూడా ఆడటం కూడా జరిగింది. ఇక్కడ 101 డేస్ కూడా జరిగింది. మన తర్వాత శ్రీరామదాసు మంచి అవార్డు ఫంక్షన్ అయితే ఇక్కడ కూడా జరిగింది. తర్వాత బ్రహ్మగాడి ప్రేమ కథ కానీ, శ్రీరామరాజ్యం కానీ, ఇక్కడ మొత్తం నెంబర్ ఆఫ్ సినిమాస్, ప్రతి సినిమా ఇక్కడైతే నాకు తెలిసి ఆ రోజుల్లో కొన్ని 100 డేస్ ఫంక్షన్ జరుపుకుంది. ఎక్కువ థియేటర్ అయితే ఇదే అని చెప్పుకోవడం కూడా చాలామంది అంటున్నారు. టోటల్గా ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ ఈ థియేటర్ తోటి ఎక్కువ అనుబంధం అయితే ఉంది సినిమా పరిశ్రమకి. రేపు అంటే ఇక్కడ ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ థియేటరు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి ఇది ఇదే లుక్తో ఉంటుంది. బట్ రేపు మారుతున్న కాలంతో పాటు థియేటర్స్ కూడా పూర్తిగా రీమోడల్ అవుతున్నాయి. దీన్ని పూర్తిగా నిలబట్టం చేసేసి మల్టీప్లెక్స్గా మార్చిపోతున్నారని చెప్పి కూడా మనం ఇప్పటికీ విన్నాం. సినీ ప్రేములు కూడా ఆ రోజు దీంతో ఉన్న అనుబంధంతో ఉన్న చాలామంది చాలా బాధపడుతున్నారు కూడా మనం చూస్తున్నాం ఉన్నాం. ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకుంటే కొన్ని విజువల్స్ కూడా చూడొచ్చు. ఆ రోజు నుంచి ఈరోజు ఉన్న అనుబంధం ఏంటనేది
చూశారు కదండి శాంతి థియేటర్ చరిత్ర శాంతి థియేటర్ ఇప్పుడున్న పొజిషన్ అన్నీ టోటల్గా అంటే మా ప్రయత్నం ఏంటంటే సినిమా హీరోల మీద అభిమానం ఉంటుంది అలానే థియేటర్స్ మీద కూడా చాలామంది నమ్మకం అభిమానం కూడా ఉంటుంది అలాంటి కోసమే మేము దీని చరిత్ర గురించి చెప్దామని చిన్న ప్రయత్నం అయితే చేశాం అయితే ఈ థియేటర్స్తో పాటు కొన్ని థియేటర్స్ సిటీలో ఇంకొన్ని థియేటర్స్ కూడా మొత్తం పూర్తిగా తొలగించి మల్టీప్లెక్స్ చేయబోతారని కూడా తెలిసిందే అందుట్లో వచ్చేసి మనకి కొన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న శ్రీ మయూరు థియేటర్ టోలీ చౌక్లో ఉన్న గెలాక్సీ థియేటర్ మెహదీపట్నంలో ఉన్న అంబా థియేటర్ ముషీరాబాద్ ఉన్న సాయిరాజ థియేటర్ బహుదూరపురంలో ఉన్న శ్రీరామ థియేటర్ దిల్షుఖ్ నగర్ ఉన్న వెంకటాద్రి థియేటర్ మేఘా సుష్మాలతో పాటు మరికొన్ని థియేటర్లు మూతపడుతున్నాయని కూడా మనకు వచ్చిన సమాచారం హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతికా మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi. Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.